జై శ్రీరామ్ శ్రీమాత్రనమ్మ మనకి ఫిబ్రవరి పదహారు నుంచి మార్చి పన్నెండో తారీఖు వరకు శుక్రుడు మీనరాశిలో గురు భగవంతుతో కలిసి సంచారం చేయబోతూ ఉన్నారు ఇద్దరు గురువులు అంతే కదా ఆయన దేవగురు ఈయన దైత్య గురువు ఇద్దరు గురువులు అంటే ఒక ప్రోటోకాల్ అన్నమాట అన్ని విషయాల్లో ప్రోటోకాల్ అయితే ఏ రాశి వాళ్ళకి ఏ ఏ విషయాల్లో ప్రోటోకాల్ వర్తిస్తున్నాను అంటే మంచి ఫలితాలు మినరాశిలో శుక్రాచార్యుల వారు ఉచ్చేస్తాను అసలు దీని విశిష్టత నేను మొదట చెప్తాను ఇది ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలియాలి ఇది శుభకృతి నామ సంవత్సరంలో ఫస్ట్ ఏంటంటే శనేశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు ఇది ఒక ఫస్ట్ ప్లస్ అయితే కుంభరాశిలో ఉండడానికి వీళ్ళిద్దరు ఇక్కడ కలవడానికి ఏంటి ప్లస్ అది కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు గురు భగవానుడి తోటి కూడి ఆయన మీనరాశిలోకి వెళ్తున్నాడు ఆయన ప్రతి సంవత్సరం మీనరాశిలోకి వస్తాడు జాహ్నవి శుక్రాచార్యులు వారు మీనరాశిలోకి ప్రతి సంవత్సరం ఒకసారి వస్తాడు అనమాట కానీ గురు భగవాను ఈసారి అక్కడ ఉన్నాడు గురు భగవానుడు నుంచి మేషరాశిలోకి వెళ్ళిపోయాడా మళ్ళీ ఆయన మీనరాశిలోకి రావడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది గురు శుక్రులు కలుస్తూనే ఉంటారు అంటే మేషరాశిలో కలుస్తారు ఆయన వృషభ రాశిలోకి శిలో కలుస్తారు మీనరాశి ప్రాముఖ్యం అంతే కదా మీనరాశి ఆయన స్వరాశి జలతత్వ రాశి అక్కడ శుక్రాచార్యులు వారు చక్కగా స్థానం తీసుకుంటాడు అందుకని ఇంకా ప్రాముఖ్యం అనమాట అది పన్నెండేళ్లకు ఒక్కసారి వచ్చే శుభతరుణం ఇది మనకి అందులో ఏంటంటే ఇప్పుడు వాళ్ళిద్దరు మంత్రం చేసుకుంటారు అనమాట అంటే మంచి రిజల్ట్స్ ద్వాదశ రాశుల వారికి మరి ఇద్దరు మంచి వ్యక్తులు కలిస్తే రోకోపకారం ఇప్పుడు మీరు అంటూ ఉంటారు ఎప్పుడు నాకు స్టార్టింగ్ నుంచి నాకు ఒకటే వర్డ్ నాకు గుర్తు అక్క పది మందికి ఉపయోగపడేట్టు హెల్ప్ చేసేట్టు ఉండాలి అంటే ఎప్పుడు మీరు మీ జాతకం నాకు చూపించినా ఎలా నేను సొసైటీకి ఉపయోగపడతానా లేదా ఫస్ట్ క్వశ్చన్ అయితే అదే అడిగేవాళ్ళు నాకు ఇప్పటికీ బాగా గుర్తు నాకు అదే అదే నాకు మీలో నచ్చిన విషయం కూడా ఎక్కువ నచ్చిన విషయం అది ఇది అడుగుతూ ఉంటారు ఇద్దరు గురువులు ఉంటాయి అంటే మనము అంత ఆలోచిస్తుంటే ఇద్దరు గురువులు ఎలానే ఎంత ఆలోచిస్తారు అది ఇప్పుడు వాళ్ళిద్దరు చేయబోతున్నారు అనమాట శుక్రాచార్యులు వారు అక్కడికి వెళ్ళి మంతనాలు జరుపుతూ ఉన్నారనమాట ఏ ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ప్రసాదించాలి అని అయితే మామూలుగా అయితే జనరల్గా విడిగా మనం చూసుకుంటే సంవత్సరంలో ఒకసారి అయితే వీళ్ళిద్దరు ఆయన సంవత్సరం కాదు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అయితే కలుస్తారు ఇలాగా మీనరాశిలో కానీ అప్పుడు మరి శనేశ్వరుడు కూడా ఒప్పుకోవాలి ఓ ఓ మీ ఇద్దరు అయిపోయింది వీళ్ళు ఏం కర్మలు చేశారు వాళ్ళకి ఎలా ఇస్తారు మీరు శుభ ఫలితాలు అక్కడ పుణ్యకర్మ కూడా ఉండాలి కదా ఇప్పుడు వాళ్ళకి శుభ శుభ ఫలితాలు కావచ్చు అశుభ ఫలితాలు కావచ్చు కర్మకారకుడు కదా సమన్యాయం చేయండి చూసి ఇవ్వండి చూసి ఇవ్వండి అని చెప్తారు ఇప్పుడు ఆయన కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా అడ్డు చెప్పారు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఇస్తున్నాడు అందరికీ అందువల్ల ఆయన అడ్డ చెప్పడం అనమాట అందువల్ల ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పన్నెండు రాశుల వాళ్ళకి ఇది ఒక మహత్తర అవకాశము దీన్ని సద్వినియోగం చేసుకుంటే ఒకవాళ్ళ జన్మజాతకం బాగుంది అనుకోండి జాహ్నం ఏ పరిహారాలు అక్కడ చక్కగా జన్మ జన్మజాతకం బాగాలేకపోతే ఇది తీసుకోవాలి కదా దానికి పరిహారం చేసుకోవాలి అంటే ముప్పై శాతం నలభై శాతం ఎలానే వచ్చేస్తుంది ఏం చేసినా చేయకపోయినా ఎవరికైనా వస్తుంది వీళ్ళ జన్మజాతకం ప్రస్తుతం బాగాలేకపోతాయి ప్రస్తుతం అసలు బాగాలేకుండా ఎవరికి ఉండదు మంచి టైం ఉంటుంది బ్యాడ్ టైం ఉంటుంది కష్టం వెనక సుఖం సుఖం వెనక కష్టం అందరికీ సహజం బాగా తీసుకోవడానికి చిన్న పరిహారాలు కూడా చేసుకుంటే సరిపోయి కర్కాటక రాశి కర్కాటక లగ్నం వీళ్ళకి కూడా పంచమహాపురుష యోగాల్లో ఒకటైన మాలవ్య మహాపురుషయోగం గోచార రీత్యా వర్తిస్తూ ఉంది ఎందుకంటే చతుర్థాధిపతి వెళ్ళి నవమ స్థానంలో ఉన్నారు ఇక్కడ కేంద్ర కో స్థానాధిపతి కోణంలో కూర్చోవడం వల్ల ఒక రాణ ఒక రాజయోగము ఉంది ఇక్కడ మరియు దాంతోపాటు భాగ్యాధిపతి భాగ్యస్థానం అంటే వీళ్ళకి నవమాధిపతి అయిన గురు భగవాను అక్కడే ఉన్నాడు అక్కడ శ్రీలక్ష్మి స్థానం అని చెప్తాం అంటే ఇప్పుడు శుక్రుడు ఎక్కడ ఆయనే శ్రీలక్ష్మి శుక్రుడు మనకి శ్రీలక్ష్మిని ఇస్తాడు ఆయన వెళ్ళి అక్కడ కూర్చున్నాడు అనమాట నవమస్థానం అంటే శ్రీలక్ష్మి స్థానం మన జాతక చక్రంలో పార్వతి అమ్మవారు ఒక చోట కూర్చుంటారు శ్రీలక్ష్మి అమ్మవారు ఒక చోట కూర్చుంటారు అనమాట అది తొమ్మిదవ స్థానంలో శ్రీలక్ష్మి అమ్మవారికి వచ్చిన స్థానం అనమాట అందుకే ఎవరికైనా భాగ్యం అదృష్టం ఉంది వాళ్ళకి వీళ్ళు అదృష్టం లేదని చెప్తూ ఉంటారు అది ఆ అదృష్టాన్ని ఇచ్చేది శ్రీలక్ష్మి అమ్మవారు అనమాట ఆ స్థానంలో ఇప్పుడు వెళ్ళి శుక్ర భగవాను కూర్చున్నాడు కాబట్టి వీళ్ళకి చాలా బాగా ఉంటుంది కర్కాటక రాసి కర్కాటక లగ్నంలో అదృష్టం కలిసి వస్తుంది వస్తుంది రైట్ వర్డ్ అదృష్టం కలిసి వస్తుంది ఈ రాశి ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకి వీళ్ళకి అంటే కొంచెం ర్యాండమ్గా చూసుకుంటే కనుక వీళ్ళకి భూగృహ వాహనాలకి బాగా మంచి అవకాశాలు ఉన్నాయి జానవి ఒకవేళ అది కాకపోతే ఇన్కమ్ బాగా పెరుగుతుంది బిజినెస్లో ఉన్న వాళ్ళకి అలా కాకపోతే ఇన్కమ్ బాగా పెరుగుతుంది అంటే భూగృహ వాహనాలు తీసుకోకపోతే కనుక ఇన్కమ్ బాగా పెరుగుతుంది డబ్బులతోటి కుటుంబంలోని వాళ్ళతోటి చక్కగా ఆనందంగా స్పెండ్ చేసే టైం ఇప్పుడు మొదలవుతూ ఉంది ఇప్పుడు డబ్బులు ఉంటాయి అన్ని సమయాల్లో డబ్బులు ఉంటాయి పరపతి హోదా ఉంటుంది ఆనందంగా అనుభవించేది కూడా కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడిపే సమయం వీళ్ళకి మొదలవు ఉంది గత అంటే ఒక రకంగా చెప్పాలంటే పాపం ఒక రెండున్నర సంవత్సరాల నుంచి కొంచెం మదనం అయితే ఉంది ఇంట్లో అయితే ప్రశాంతంగా లేదు జానం కర్కాటక రాసి కర్కాటక లగ్నం వాళ్ళకి మిగతా వాటిలో అది ఇప్పుడు దాంట్లో అంతా బయటపడిపోతారు ఇప్పుడు ఎలా ఉంటుందంటే చక్కగా వీళ్ళ ఒంటి మీద ముళ్ళు గుచ్చుకొని ఉన్నప్పుడు ఇంకొకళ్ళు వచ్చి తీసి దానికి మందు పూసి మొత్తం ఇప్పుడు దేవత వచ్చి ఇలా స్పర్శ చేస్తే మొత్తం హీల్ అయిపోతే ఎంత హాయిగా అనిపిస్తుంది ఇంకొకసారి ఎప్పుడైనా కడుపులో నొప్పి ఎవరికైనా వచ్చినప్పుడు తగ్గిపోతే బాగా ఏదైనా నొప్పి వచ్చినప్పుడు తగ్గితే ఎంత హాయి ఎంజాయ్ చేయబోతున్నారు అనమాట అన్ని చోట అన్ని వైపుల నుంచి ఉంటుంది బయట వాళ్ళతో కూడా అందరు నీనాభేదం ఉంటారు చాలా ప్రశాంతం ఇప్పుడు పశ్చాత్తాపట్టము తెలుసుకోవడము అలాంటివి జరుగుతుంది ఆదాయం పెరుగుతుంది ఖచ్చితంగా ఆ ఆదాయాన్ని చక్కగా ఎంజాయ్ చేయగలుగుతారు ఇష్టపడుతూ ఎంజాయ్ చేయగలుగుతారు అనమాట ఏదో కష్టంగా కాకుండా ఇష్టంగా ఎంజాయ్ చేయగలుగుతారు మొత్తానికి కుటుంబంలో చాలా మంచి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఆదాయానికి ఎందుకంటే లాభాధిపతి కదా వీళ్ళకి మంచి అబండెన్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా స్టార్ట్ అవుతుంది ఈ ఆరు నెలల్లో బాగా అంటే ఆర్థిక ఒక చిత్రం మారుతుంది జాహ్నవి ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కనుక వీళ్ళ సిబ్లింగ్స్ తోటి ఏమన్నా ఇష్యూస్ ఉంటాయి ఈ ట్రాన్సిట్లో అది సెట్ అయిపోతుంది సిబ్లింగ్స్ ఏమన్నా ఇష్యూస్ ఉంటే కనుక ఒకవాళ్ళు లేకపోతే సిబ్లింగ్స్ తోటి ఇంకా బౌండేజ్ పెరుగుతుంది వాళ్ళకి బాగుంటుంది వీళ్ళు ఇప్పుడు వీళ్ళకున్న గోచార గ్రహస్థతుల వాళ్ళకి బాగుంటుంది బట్ ఎలా పేపర్ వర్క్స్ ఏమన్నా ఇబ్బంది పడుతున్నా వీళ్ళకి ఏమన్నా స్కిన్ ఎలర్జీస్ కోట అవన్నీ పేపర్ వర్క్స్ కదా అప్పుడు అంటే పేపర్స్ సబ్మిట్ చేయాలి కదా కోర్టులో అవన్నీ అంటే డాక్యుమెంటేషన్ పేపర్ రిలేటెడ్ వాదోపవాదాలు ఇప్పుడు కోర్ట్ అంటే ఆరవ స్థానమే చూడాలి మనం ఇది మనకి కన్యా రాశి మామూలుగా ఆరవ స్థానం మేష రాశి నుంచి చూస్తే వీళ్ళకి మూడో స్థానం అంటే ఆర్గ్యుమెంట్స్ వీళ్ళకి ఫరుగా ఉంటాయి మూడంటే మాట కమ్యూనికేషన్ సో ఆర్గ్యుమెంట్స్ వీళ్ళకి ఫర్గా అన్నమాట అంటే వీళ్ళకి ఫేవరబుల్ గా అన్నమాట సో ఎలా చూసుకున్నా అన్ని వైపుల నుంచి మొత్తము అంటే ఒకటేసారి ఒక్కసారి చాలా మంది అంటూ ఉంటారు గ్రహాలని ఒకటేసారి పగబట్టాయా అని ఇప్పుడు గ్రహాలను ఒకటేసారి వరాల జల్లు కురిపిస్తున్నాయా అన్నట్టు ఒక రకంగా బందీ అయి అయ్యారు వీళ్ళు పాపం కర్కాటక రాసి కర్కాటక లగ్నం వాళ్ళు మొహమాటానికి అనుకోండి లేదా ఏం చెయ్యి అన్నీ తెలుసు వాళ్ళకి కానీ ఏది చెప్పలేరు చేయలేరు ఒక బౌండరీ దాటలేకుండా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు లిబరేట్ అవుతున్నారు స్వేచ్ఛ లభిస్తుంది అక్కర్లేదు జాహ్న అసలు ఎవరికి అక్కర్లేదు ఇప్పుడు అష్టమ శని కూడా ఉంది అష్టమ శని మంచిది ఇప్పుడు వీళ్ళకి ఈ కాంబినేషన్ ఇది మంచిది అనమాట ఇప్పుడు ఇది ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫలితాలన్నీ వాళ్ళ జన్మజాతకం బాగుంటే నెలలోపు రావచ్చు లేదా ఆరు నెల ఉంటుంది జాహ్న ఉంటుంది అది కంటిన్యూ అయిపోతుంది అది ఇంకా ఇక్కడ నుంచి ఇప్పుడు ఒక్కొక్క మైల్ స్టోన్ ఉంటుంది జీవితంలో ఆ మైల్ స్టోన్ వచ్చాక సాధారణంగా ఎక్కడో రేర్ కేసెస్ లో తప్పి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఇది ఇద్దరు మరి ప్రోటోకాల్ కదా అదే ఇద్దరు గురువులు అంటే ప్రోటోకాల్ సో అందువల్ల ఇదేంటంటే డెఫినెట్ గా మళ్ళీ నోన్ టు లుక్ బ్యాక్ అని చెప్తాం మంగళం నమో భగవతే వాసుదేవాయ